శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి. ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహంగా ఉండడం అన్నది మంచి విషయమే. మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు పక్క వాటాలో ఉన్నవాళ్ళు కానీ, పక్క క్వార్టర్స్లో ఉన్నవాళ్ళతో కానీ ఎంతో అందరూ స్నేహంగా ఉండేవారు, అందరూ చక్కగా ఉండేవారు. అప్పుడు ఆంటీలు అనలేదు, మా చిన్నప్పుడు అత్తయ్య గారు అని అలా పిలవడం, వాళ్ళని వాళ్ళ పిల్లలు మా ఇంటికి రావడం అలా ఉండేది. కానీ రాను పైకి మనుషులు మాట్లాడుకుంటున్నారు కానీ అందులో ఎక్కువ ఈర్ష్య, అసూయలు, కల్మషాలే ఉంటున్నాయండి. అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఒక పక్క ఫ్లాట్లో వాళ్ళు ఎవరున్నారో తెలీదు, అలా ఉంటున్నాయి ఫ్లాట్లలో ఉన్నవాళ్ళు అంటున్నారు. కానీ ఒక రకంగా అలా ఉండడమే మంచిదండి. పైకి నవ్వు నటించి లోపలంతా కల్మషం నింపుకుని ఉండే మనుషులతో మాట్లాడే కన్నా మౌనంగా మన ఇంట్లో ఉండి మన పనులు మనం చేసుకోవడం, ఎవరి పిల్లలతో ఎవరి భర్తతో వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి, ఉద్యోగం చేసి వాళ్ళకైతే అసలు ఖాళీ ఉండదు. అది అయిపోయిన తర్వాత వంటలు పనులు అనే అంటే కాసేపు టీవీ కాలక్షేపం ఉంటుంది. అలా ఎవరి కాలక్షేపం వాళ్ళే చూసుకోవడం మంచిదనిపిస్తోందండి. ఎందుకంటే మనుషుల ప్రవర్తనలు అలా ఉంటున్నాయి. ఎంత చదువుకున్న వాళ్ళని ఉద్యోగం చేసి వాళ్ళవండి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఇంకోళ్ళు ఇంకోలా మాట్లాడుకుంటున్నారు, లేదా వీళ్ళింట్లో వీళ్ళు ఏమైనా అభివృద్ధిలో ఉంటే వాళ్ళు అసూయ పడిపోతున్నారు. ఆఖరికి చిన్న పూల మొక్క వీళ్ళింట్లో బాగా పూస్తున్నా కూడా ఆ పూల మొక్క వాళ్ళ ఇంట్లో పోయితే దానికి కూడా బాధపడిపోయి ఈర్ష్యపడిపోయి వాళ్ళని నేను చూశాను స్వయంగా, నా అనుభవం కూడా అలాంటిది. ఒక్కొక్క మొక్క పూస్తుంది, ఒక్కొక్క మొక్క పూయదు, దానికి కూడా ఈర్ష్యే. అలా ప్రతి విషయం, ఈ విషయంకి మనం ఈర్ష్యపడచ్చు, ఈ విషయానికి పడకూడదు, అసలు ఏ విషయానికి పడకూడదు. కానీ అసలు చిన్నదని లేదు, పెద్దదని లేదు, ఏమీ లేదు, అంతా మనుషుల్లో కల్మషమే నిండిపోయిందండి. అందరూ అలా ఉంటారా అంటే చెప్పలేను, కానీ చాలామంది అలాగే ఉంటున్నారు. అలాంటప్పుడు స్నేహాలు పొత్తులు కన్నా ఎవరి పని వాడు చేసుకోవడం నయం, ఎవరింట్లో వాళ్ళు ఉండడం ఉత్తమం, అదే అనిపిస్తోంది, అదే మంచిది అనిపిస్తోంది. నా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం వేరేలా ఉండొచ్చు, కానీ నాకెందుకో అలా అనిపించింది. ఎవరి పని వాళ్ళు చూసుకుని ఎవరింట్లో వాళ్ళు కామ్గా, ఎవరికి తగ్గ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అంత ఖాళీ ఎవరికి ఉంటుంది? ఆ ఖాళీ దొరికినా కూడా ఓ చిరునవ్వు నావడం కనపడితే తప్ప పెద్ద పరిచయాలు పెంచేసుకోవడం, మాట్లాడడం అన్నది పూర్వం రోజుల్లో లాగా అంత మంచిగా ఏం లేదండి. ఇది చెప్తున్నాను కదా, ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఉంటాను మీ విజయ పన్నాల.